దర్శించుతా మొత్తం దేహమంతా వ్యాపించి ఉండే స్పర్శ
స్పర్శేంద్రియము త్వక్, దానిని ఆ సెన్సేషన్ని పరిశీలించుతా, సాక్షిగా ఉండి దర్శించుతా. సెన్సేషన్స్ ఉంటాయి, చూపు, వినికిడి, చర్మం యొక్క స్పర్శ, ముక్కు యొక్క ఆఘ్రానించే శక్తి, ఇవి సెన్సేషన్స్. వాటిని పరిశీలించుతా. ఆ ఇంద్రియములతో జగత్తుని ఇంటరాక్ట్ అవ్వడం కాదు, అది బహిర్ముఖత్వం. అలా బహిర్ముఖం కాదుగా యోగం అంటే ఆ సెన్సేషన్స్ని పరిశీలించుతా. తర్వాత మనస్సు, మనస్సు అంటే థింకింగ్, ఆ మనస్సులో ఉండే థాట్ ప్రాసెస్ని మీరు పరిశీలించుతా. పరిశీలిస్తే ఏమవుతుంది, తెలుస్తుంది. చూడండి, బయట ఉండే ప్రపంచాన్ని మీరు తెలుసుకుందాం అనుకుంటారే తప్ప లోపల ఉండే ప్రపంచము మరింత జటిలమైన భావనా ప్రపంచము గలదు, దానిని మనం తెలుసుకోవచ్చు. ఆ మనస్సు యొక్క చలనమును పరిశీలించుతా. అప్పుడు ఏమవుతుంది, మీకు మనస్సుపై ఒక అభిమాషం వస్తుంది, లేకపోతే మనస్సుకు బానిసలుగా బతుకుతూ ఉంటాం. కాబట్టి ఆ మనస్సును పరిశీలించుతా. మనస్సు వెనకాల ఫీలింగ్ ఉంటుంది, భావం. మనస్సు అంటే సంకల్పం, ఆ భావం నుంచి సంకల్పం ఉంటుంది. భావం అంటే తన లోతైన ఫీలింగ్ అనే వాసన అని సంస్కారం అని అంటారు, దాన్ని కూడా పరిశీలించుకుంటాం. అంటే హ్యాబిట్స్ అంటారు చూడండి, హ్యాబిట్, తన హ్యాబిట్ తనకే తెలుస్తూ ఉంటుంది, తన హ్యాబిట్ తనకే తెలుస్తూ ఉంటుంది. ఉదాహరణకి, సమయం సందర్భం లేకుండా మాట్లాడే హ్యాబిట్ నాకు ఉన్నదా, అధిక ప్రసంగం చేసే హ్యాబిట్ నాకు ఉన్నదా, ఇతరులపై విసుక్కునే హ్యాబిట్ నాకు ఉన్నదా, కోప్పడే హ్యాబిట్ ఉన్నదా, అవి ఫీలింగ్స్ ఉంటాయి, అవి వాస్తవమైతే అలా ఉంటాయి. వాటిని మీరు పరిశీలిస్తారు, వాటిని మీరు నోటీస్ చేస్తారు. ఎదరవాళ్ళు చెప్తే మీకు మనస్సు కష్టం అనిపిస్తుంది, మీకు మీరే నోటీస్ చేశారనుకోండి, కొంచెం కష్టపడి లేదు, ఆ వాసన క్రమంగా సడలుతుంది, మీరు ఆ వాసన యొక్క ప్రభావం నుంచి బయటపడతారు. సో దీనిని యోగము అని అంటారు. ఆ ఏకాగ్రీకరణము అంటే మూడవ కన్ను అన్నట్టుగా సాక్షిగా ఉండి మీ లోపల కథలు లోపల జరుగుతున్న కఠినతున్న ఈ వ్యాపారము అంటే మానసిక వ్యాపారము, దాని వెనకాల ఉండే సంస్కారములు, వాసనలు, అవి ఏ విధంగా మనస్సులో సంకల్పాలను సృష్టిస్తూ ఉన్నాయి, ఆ తర్వాత ఇంద్రియ వ్యాపారములు ఎలా నడుస్తున్నాయి, దేహం ఎలా ఉంటుంది, ఇదంతా మీరు పరిశీలించుకోవాలి. అది మీరు పరిశీలించుకుంటే మీ జీవితము చాలా సరళంగా ఉంటుంది. ఇది మీరు పరిశీలించడం మానేసి లోకం మీద పడ్డారనుకోండి, జనం అలాగే ఉంటారు, చెప్పినా రెండు ఇంకా నాకు మూడు తప్ప అందరూ వాళ్ళు కొద్దిగా వాళ్ళు చేసుకుంటాం. లోకం మీద పడతారు, లోకం మీద దేనికోసం పడతారు, రెండింటి కోసం, మూడింటి కోసం పడతారు. అర్థకామ దేవత, అర్థకామాల కోసం పడతారు, డబ్బు సంపాదిస్తూ ఉండడం, దానికోసం లోకం మీద పడతారు. ఆ సంపాదించిన డబ్బుని ఖర్చు పెట్టాలి కదా, అది భోగాల్ని అనుభవించాలి, ఆ ఖర్చు చేయాలి, దానికోసం మళ్ళీ లోకం మీదే పడాల్సి ఉంటుంది. తర్వాత దేవతలు, దేవతలు అంటే మళ్ళీ లోకం మీదే పడాల్సి ఉంటుంది, ఈ దేవత ఇక్కడ, ఆ దేవత అక్కడ, అలాగే పడిపోతూ ఉంటుంది భక్తి పేరుతో. అది గౌరవభక్తి, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలని కూడా ఆలోచించాలి. భక్తి అనగానే వస్తుంది తర్వాత. కాబట్టి ఈ బహిర్ముఖత్వమునకు అడ్డుకట్ట వేసి అంతర్ముఖముగా ఉంటుందా, ఈ యోగం రెండు చెప్పాను, యోగ ధ్యానము, యోగము, ఈ రెండింటి ఎడలా మీరు చాలా ప్రత్యేకమైన శ్రద్ధను పెట్టవలసింది ఉంటుంది. ఈ రెండింటికి కలిపి మీకు మాట అందజేశాను, మీకు అర్థం అవటం కోసం, అనుభవానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఒక మాటను అందజేశాను. ఆ మాట ఏంటంటే అంతర్ముఖత్వం, మీరు అంతర్ముఖులుగా ఉండాలి. వివిక్త శైలి ఎందుకని ఏకాంతంగా ఉండడం ఏంటి, అంతర్ముఖత్వం, అంతర్ముఖత్వం అలవరుచుకున్నటువంటి కదా. సో ధ్యాన యోగ పరహ, అక్కడ నిత్యం అని ఒక మాట వేశారు, నిత్యం. దాని క్షేత్రం ఏమంటున్నారు చూడండి, నిత్యగ్రహణం, అది ఒక ఒక బాంబు ఒకటి ఒకటి వేశారు, బాంబు అదే పెద్ద తపాస ఒకటి పడేశారు, అందరూ బయటకు పెట్టారు కంగారు. ఇప్పుడు ఒక ప్రశ్న ఉన్నది, ఈ
కృష్ణ సిన్సియర్ సాధకులకు వస్తుంది. తర్వాత లోకంలో నేను ఇలా చెప్పడం నాకు అలవాటు, ఎందుకంటే అక్కడ ఉన్న విషయాన్ని వ్యాఖ్యానం చేసేప్పుడు సమకాలీన సమాజంతో వ్యాఖ్యానం చేయాల్సి వస్తుంది కదా. సమకాలీన సమాజాన్ని పక్కన పెట్టి ఎలా వ్యాఖ్యానం చేస్తారు, అలాగే చేయకుండా ఉంటే బాగుందని నాకు అనిపిస్తుంది, కానీ మరి గతిజంతరం లేదు అదొకటి. తర్వాత ద్వయ దృష్టాంతం కంటే వ్యతిరేక దృష్టాంతానికి బలం ఎక్కువ. సో వ్యతిరేక దృష్టాంతం ఇప్పుడు పథ్యం చెప్పారనుకోండి, పథ్యం ఆయుర్వేదంలో పథ్యం చెప్తారు, పథ్యంలో మీరు ఆలోచించి చెప్పండి, పెద్దలు పథ్యం చెప్పండి, ఏమిటి తినాలో రాసిస్తాడా, ఏమిటి తినకూడదు చెప్తాడా, ఏమిటి తినకూడదు, ఏమిటి తినకూడదు మరి ఆ మాత్రం తెలియదా, లేకపోతే ఏం చేస్తాం, ఏమిటి తినకూడదు చెప్తారు, నెగిటివ్గా ఉంటుంది. పచ్చి అంటే రాష్ట్రం మొత్తం ఊళ్ళో ఉన్న కూరలన్నీ మళ్ళీ ఓ కూర పచ్చిపోతే మళ్ళీ వెళ్ళి అవన్నీ కూరలేని తినచ్చా అని మళ్ళీ రావడం అలా ఉంటుందా, పచ్చం అలా ఉండదు, ఏమిటి తినకూడదో చెప్తారు. సో ఆ వంకాయ తినద్దు అని చెప్పి పంపిస్తారు, అంటే మొత్తం ఊళ్ళో మిగతా ఉంది తినవని కాదు, ఏదో తిరుగు కొన్ని వంకాయలు ఇచ్చి పెట్టారు. కాబట్టి వ్యతిరేక రూపంగా ఉంటుంది, దృష్టాంతాలు కూడా అలా ఉంటాయి. లోకంలో ఒక పెద్ద ప్రచారం ఒకటి వచ్చేసింది, ఈ ప్రజాన్ని గురువు స్థానంలో ఆక్రమించి గురువు డమ్ని ప్రమోట్ చేసుకోవాలి. గురువు డమ్ అంటే ఆ గురువు యొక్క ఫిజికల్ ఫార్మ్ అంటే ఇది రహన్ సహన్ అనేది ఏదైతే ఉందో అదే దాన్నే ప్రమోట్ చేయాలి. ఆ గురువు నౌ ఆక్యుపైస్ మిడిల్ ప్లేస్ బిట్వీన్ గాడ్ అండ్ ది మోర్టల్, అలాగంటి ఒక వికృతమైన స్థితిని కల్పించి ఇప్పుడు ఈశ్వరుడితో మనకి ప్రత్యక్ష సంబంధం ఉండాలి తప్ప, డైరెక్ట్ కనెక్షన్ ఉండాలి తప్ప యోగం ఉండాలి. మళ్ళీ మధ్యలో ఇంటర్మీడియట్ ఎక్కడెక్కడ అర్థమైంది, మనకి ఇంటర్మీడియట్ అనేది మనకి ప్రేమ శ్రద్ధ ఉంటే అది వేరే సంగతి, కానీ ఆత్మవిచారం అనేది మీలో మీరు చేస్తున్నారు మధ్యలో ఇంటర్మీడియట్ పెట్టుకుంటున్నాను. సో దిస్ ఇస్ ఎ ప్రాబ్లం. తర్వాత ప్రచారం కూడా రాంగ్ మెసేజ్, రాంగ్ మెసేజ్ ఉంది. ఇది కొన్ని దశాబ్దాలు ఇంకా మాటకు వస్తే శతాబ్దాలు నడుచుకుంటుంది రాంగ్ మెసేజ్. దాన్ని రివర్స్ చేయడానికి వివేకానంద వంటి మహాత్ములే తలకిందులు పెట్టారు, రాంగ్ మెసేజ్ ఉందని రివర్స్ చేయలేకపోతుంది. సో స్వామి రామతీర్థంతో నదుల గమనము మారిందేమో కానీ ఈ రాంగ్ మెసేజ్ని మేము రివర్స్ చేయలేకపోతున్నాం. కొండలు కూడా పీడైపోయిన సందర్భాలు కనబడుతున్నాయే కానీ ఈ రాంగ్ మోషన్స్ అండ్ రాంగ్ హ్యాబిట్స్ అండ్ రాంగ్ వాల్యూస్ ఏవైతే మతం పేరుతో సమాజంలో నెలకొన్నాయో వాటిని శిథిలం చేయడం మా వల్ల అవటం లేదు అని దండం పెట్టారు. కాబట్టి సమాజంలో చాలా రాంగ్ మెసేజ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఆత్మనిష్ట, ఆత్మనిష్ట అంటే ఏమిటి, నిశ్శబ్దంగా ఉండండి, బాహ్యము అంతరము కూడా సైలెంట్, ది సిజేషన్ ఆఫ్ థాట్ అంటే సంకల్ప ప్రవాహము ఆగుట అదే ఆత్మనిష్ట అని మనం అన్నాం. దీని మీద ఒక శంక బయలుదేరుతుంది. ఇప్పుడు పూజ మంత్ర జపము అని రెండు ఉన్నాయి, మంత్రాన్ని ఏం చేస్తారు జపిస్తారు, చేతులు చేతులతోటి మీరు పూజాధికము చేస్తారు, కాయిక కర్మ వాచిక కర్మ, తర్వాత ఈ మానస జపం చేసినట్లయితే మానస కర్మ. ఇప్పుడు మీరు ఆత్మనిష్టాన్ని పెడితే ఈ కర్మని మనం విడిచిపెట్టేసినట్టు అవుతుంది కదా, అలా విడిచిపెట్టవచ్చునా అని ప్రశ్న ఉపయోగిస్తుంది. ఎందుకంటే నేను ఒకసారి చూశాను ఒక మహాత్ముడి దగ్గర, ఆయన ఈ ఆత్మనిష్టని బోధిస్తూ ఉంటే మీరు నిశ్శబ్దంగా ఉండు అని బోధిస్తున్నారు. వెంటనే ప్రశ్న ఏమిటంటే మనం ఆంతరములను నిశ్శబ్దంగా ఉన్నట్లయితే మరి దేవుడు పూజ మాట ఏమిటి అని ఒక ప్రశ్న. మంత్రం ఒకటి ఉంటుంది, ఆ మంత్రానికి గురు మంత్రం అనే నామధేయం కూడా కలదు. ఈ నామధేయము ఈ సౌత్ ఇండియాలో కనపడలేదు నాకు, గుజరాత్ నుంచి వచ్చిందేమో అని నాకు అనిపిస్తుంది. గుజరాత్లో కొంత గురుడం యొక్క ప్రభావం అధికంగా ఉండి అక్కడి నుంచి వచ్చిందేమో అని అనిపిస్తుంది. మంత్రమే ఎందుకు కానీ గురు మంత్రం అంటూ ఏమీ ఎరగం. మంత్రం గాయత్రి మంత్రం అన్నారు, అయితే పంచాక్షర మహామంత్రం అని అలాంటి పేర్లు విన్నామే తప్ప గురు మంత్రం అంటూ ఏమీ వెళ్ళలేదు. అలాంటిది ఒకటి ఉంటుందని మీకు సౌత్ ఇండియాలో ఆ మాట వినపడదు.
విరాట్ నుంచి వచ్చింది, ఇప్పుడు అంతటా బాగా ప్రచారంలో వచ్చింది గురు మంత్రము. ఈ ప్రశ్న ఏమిటంటే ఆత్మనిష్టలో ఉండిపోయినట్లయితే ఈ గురు మంత్ర జపాన్ని ఎవరు చేస్తాడు? నువ్వు ఆత్మనిష్టలో ఉంటుంటే నీ బావని చేస్తాడా గురు మంత్రాలు? నువ్వే కదా చేయాల్సింది. ఇవి రెండు ప్రశ్నలు. తర్వాత ఇంకొక ఈ ప్రశ్నలో ఇంకో ఇష్యూ కూడా ఉంది. నిశ్శబ్దంగా ఉంటే అది ఈశ్వర పూజ, ఈశ్వరుని పూజించాలి కదా మనం, ఈశ్వరారాధన చేయాలి కదా, చేయాలి. మరి నిశ్శబ్దంగా ఉంటే ఈశ్వరారాధన అవుతుందా? లేక మంత్రజపం చేస్తే ఈశ్వరారాధన అవుతుందా? లేక పూజ చేస్తే ఈశ్వరారాధన అవుతుందా అని ఒక ప్రశ్న. మీరు ఎవరైనా మామూలు సామాన్యులను అడిగారనుకోండి, అంటే నిశ్శబ్దము ఈశ్వరుడు, నిశ్శబ్దంగా ఉంటే ఈశ్వరుడు సంతోషపడతాడా, పూజ చేస్తే సంతోషపడతాడా అంటే ఏం చెప్తారు? పూజ పూజ ఏమంటే మనస్సు సంకల్పరహిత స్థితిలో ఉండాలా, లేకపోతే గురు మంత్రాన్ని జపిస్తూ ఉండాలా? గురు మంత్రము ఉంటే అది మళ్ళీ సంకల్ప ప్రవాహమే ఉంటుందిగా, చేస్తూ ఉండాలా? అందులో ఒకే సంకల్పాన్ని పదే పదే చేస్తూ ఉండటం వల్ల అది ఒక యాంత్రికంగా కూడా తయారు మంత్ర జపము అనేది. కాబట్టి ఏది ఈశ్వరారాధన ఉండమని అని ప్రశ్న. అప్పుడు ఆ మహాత్ముడు ఏం చెప్పాడంటే, చూడు ఈశ్వరారాధన మూడు రకములు, కాయికము, వాచికము, మానసికము. నిశ్శబ్దముగా అంతరంగమునందు నిశ్శబ్దముగా ఉంట అనేది ఈ మూడు రకముల ఈశ్వరారాధన కంటే ఉన్నతోత్తమమైనది. ఇందువలనగా ఈశ్వరుడు మనస్సుచే ఊహకు అందేది కాదు, వాక్కుచే వర్ణించుటకు అందేది కాదు, చేతితో పట్టుకొనుటకు దొరికేది కాదు. అగ్రాహ్యం అవర్ణీయం శబ్దగ్రాహ్యం కాదు, మనస్సుకి ఊహకు అందేది కాదు. కాబట్టి ఈశ్వరుడు చేతు పట్టుకోవడము కుదరదు, వాక్కుతో వర్ణించడము కుదరదు, మనస్సుతో ఊహించడము కుదరదు. కాబట్టి ఈ సత్యాన్ని మీరు గుర్తించినట్లయితే ఈశ్వరుని విషయంలో నెంబర్ వన్, నెంబర్ టూ, ఈశ్వరుడు నీకంటే భిన్నంగా లేడు, ఆత్మరూపంగా నీ లోపలే ఉన్నాడు అని నెంబర్ టూ. ఈ రెండింటినీ మీరు గుర్తించగలిగితే మీరు మనస్సు యొక్క సంకల్ప ప్రవాహమును పక్కన పెట్టి సచ్చిదానం సచ్చిత్ రూపముగా నిలిచి ఉంట అది ఉత్తమోత్తమైన ఈశ్వర ఆరాధన అవుతుంది అని ఆ మహాత్ముడు. నేను చాలా సంతోషించాను ఆ మాటకు, శంకరులు కూడా అదే చెప్తున్నాను. ఇక్కడ నిత్యశబ్ద ప్రయోగం చేయడాన్ని బట్టి మీరు నిరంతరముగా ఆత్మనిష్టలో ఉండమని సలహా చెప్తున్నారని కానీ కొంతసేపు ఆత్మనిష్ట, కొంతసేపు మరి మంత్రజపం చేయాలా అక్కర్లేదా? అక్కర్లేదు. మరి పూజారితం ఏమంటారో, ఆత్మనిష్టలో ఉంటే పూజ ఎవరు చేస్తారంటే, పూజ ఇంట్లో పని మనిషి చేయదు కదా, నేనే చేయాలి కదా, నేను కాస్త ఆత్మనిష్టలో ఉంటుంటే పూజ మాట ఏంటి? మీరు పూజకి ఆత్మనిష్టకి మధ్యన ఛాయిస్ వచ్చినట్లయితే మీరు ఆత్మనిష్టనే పట్టుకోండి, పూజ చేయకపోయినా పర్వాలేదు అనే ఉద్దేశంతో నిర్దేశిస్తాను. ఇక్కడ శ్రీకృష్ణుడు ప్రయోగించినప్పుడు అని శంకరులు అనుకున్నారు. సో మంత్రజపము ఆదిశబ్దం చేత పూజ పుస్తకంలో నేను పూజ అని రాశాను, వ్యాఖ్యాతలను అనుసరించి అలా రాయటం జరిగింది. అంటే ఇప్పుడు పూజని తగ్గించి చెప్పట్లేదు, పూజని తగ్గించి చెప్పట్లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, బీఎస్సీ కదండి, ఎంఎస్సీ ఉండాలి, కనీసం ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉండాలి, బీఎస్సీ తోటి పని అవ్వదు అంటే అది బీఎస్సీని తిట్టినట్ట, ఎంఎస్సీని పొందినట్ట? ఎంఎస్సీని పొందిన, బీఎస్సీని తిట్టినట్ట, బీఎస్సీ లేకుండా ఎంఎస్సీ రాడుగా. అలాగే పూజ సరేనండి, ఆత్మనిష్ట కాదు, ఆత్మనిష్ట ప్రధానము, పూజ అంత ముఖ్యం కాదు అంటే దాంట్లో పూజని తిట్టినట్టు కాదు, ఆత్మనిష్ట యొక్క మహిమను పూజలేదు, మహిళలు దాన్ని. అలాగే మంత్ర జపం మీకు ఆత్మనిష్ట చేత కాకపోతే మంత్ర జపం, ఆత్మనిష్ట కలవారికి మంత్ర జపాన్ని ఉద్దేశించింది కాదు. తర్వాత అసలు జపం అనగానేమి, మనం చేసుకున్న జపము అదేనా జపం అనగా, అలాగేనా చేయటం, దాంట్లో ఇంకేదైనా మార్పు చేయటం అవసరమా? మరి ఇదంతా కూడా యోగం, ఇదంతా కూడా అంతర్ముఖత్వం, మీరు దాన్ని పరిశీలించాల్సి ఉంది. ఎందుకంటే జపం అనేప్పటికీ అది యాంత్రికంగా తయారవుతుంది.
మనస్సుతో పోతుంది. ఇక్కడ యాంత్రికంగా మాల తిరుగుతూ ఉంటుంది, విచారణ కూడా ఉంటుంది, విచారణ అవుతుంది, మనస్సుతో పోతుంది, మాల తిరుగుతూ ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత అదే 108 మంత్రం అయిపోయింది. మనస్సు అసలు ఒక్కసారి కూడా మన మనస్సు అక్కడ లేదు అని మీకు 108 అయ్యాక అనిపిస్తుంది. అనిపించినప్పుడు మీకు ఏమనిపిస్తుందో తెలుసిన, యూ విల్ ఫీల్ గిల్టీ, గిల్టీ ఫీల్ అవుతారు. తర్వాత క్రమక్రమంగా అలవాటైతే గిల్టీ ఫీల్ అవ్వడం మానేస్తారు, బట్ ప్రారంభంలో గిల్టీ ఫీల్ అవుతారు. తర్వాత మైండ్ అది ఒక కాన్ఫ్లిక్ట్లో పడుతుంది. మనం లోకంలో డబ్బు సంపాదించడంలో మనం ఫెయిల్ అయినాము, ఇంకా భోగాల విషయంలో కూడా కొంత గొప్ప ఫెయిల్ అయ్యే, ఆఖరికి మంత్రయుగంలో కూడా మనం ఫెయిల్ అయినాము అనే కాన్ఫ్లిక్ట్లో ఒక న్యూనతాభావం కలుగుతుంది. అది రెండు. మూడు, మీరు మనస్సు యాంత్రికంగా తయారు, ఏదైనా యాంత్రికమైన పని చేయగలుగుతుందో తప్ప ఒక చోట కూర్చొని శ్రద్ధగా పాఠం వినటము ఇత్యాది అలవాటు దానికి ఉండదు, ఆలోచించడము మొదలైన అలవాటు ఉండదు, బ్లంట్గా తయారు. బ్లంట్ అంటే ఇప్పుడు ఇంట్లో కత్తి ఉంటుంది, పాత కత్తి, పనసకాయ కొట్టే కత్తి, అది ఏంటి తెగదు, దానికి చేతి ఇలాగన్నా కూడా మీకు ఏమీ అవ్వదు, బ్లంట్గా తయారు, పదునే ఉండదు, అలా తయారవుతుంది మనస్సు. కాబట్టి ఆత్మనిష్ట అనేది దాని విషయంలో మీరు ఇటువంటి శంక ఏమి పెట్టుకోనక్కర్లా. అయ్యో పూజాగం మానేసుకున్నామేమో ఈ ఆత్మనిష్ట పేరుతో, ఆ గురు మంత్రం అవుతుంది అది మానేసి ఆత్మనిష్టలో పడ్డామేమి మనం అని ఇలాంటి శంక మీదేమీ పెట్టుకోనక్కర్లేదు. ఇప్పుడు ఆ వాక్యం చూడండి, నిత్యగ్రహణం, నిత్య శబ్దాన్ని నిగ్రహించారంటే మంత్రజపాది అన్యకర్తవ్య అభావ ప్రదర్శన. ఆత్మనిష్ట అనే స్థితి వచ్చేప్పటికీ, ఆ పరిస్థితి వచ్చేప్పటికీ ఇంకా ఇతరము చేయదగ్గది ఇంకా మరేది లేదు. మరేది అంటే లౌకిక కార్యాలు ఎలాగో మానేస్తే ఆత్మనిష్ట చేస్తారు, మరి వీటి మాట ఏమిటి, మంత్రజపము పూజ మొదలైన కర్తవ్యములు కూడా అవి కూడా చేయదగ్గవిగా ఈ సందర్భంలో పరిగణింపబడాలి. ఆత్మనిష్టయే ఉత్తమోత్తమైన సాధన అని నిరూపించడం కోసం నిత్య శబ్దాన్ని ప్రయోగించాను. నేను ఈ వాక్యాన్ని ఇది ఒక బాంబులాగా ఉందని అన్నాను, మీరు ఒప్పుకుంటారా? మోస్ట్ రివల్యూషనరీ స్టేట్మెంట్, నిజానికి అంత రివల్యూషనరీ కాదు, సహజమైన స్టేట్మెంట్. కానీ లోకంలో ప్రచారము బాగా రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయిన కారణంగా ఇటువంటి మాట చెప్పడానికి కూడా భయం వేస్తూ ఉన్నది. ఎవరేమనుకుంటుంటారో. తర్వాత రెసిస్టెన్స్ ఉంటుంది. రెసిస్టెన్స్ అనేది పెద్ద న్యూసెన్స్. పాఠం చెప్పినప్పుడు రెసిస్ట్ చేసినట్లయితే ఆ పాఠం చెప్పడానికి మనసు ఉంటుంది, అలాంటివి కూడా ఉంది. బట్ మీరు వీటన్నింటినీ అడిగి ఉంచి ఆత్మనిష్టం తెలుసుకోవచ్చు. అక్కడగా లేదు. ఇంకా వైరాగ్యం సముపాశిత. వైరాగ్యం అనేది మళ్ళీ నెగిటివ్ వర్డే. రాగము లేకుండా రాగం అంటే ఎవరు తెలిసిన అండి, ఇప్పుడు ఏదైనా దాహం వేస్తే మంచిది తాగారు, ఆట వేస్తే భోజనం చేశారు, ఎవరైనా కావాల్సిన వాళ్ళు వస్తే ప్రేమగా పలకరించారు, అంత మాత్రాన అది రాగం అయిపోదు. నేను ఇంత మాత్రాన రాగము కాదు. ఇతనే ఆత్మనిష్ట అనేది ఆ యోగము, అంటే తనను తాను పరిశీలించుకుంటా. రాగం అన్నదానికి మీకు నేను థంబ్ రూల్ చెప్తా చూడండి, మానసిక పరాధీనత, సైకలాజికల్ డిపెండెన్స్, దాన్ని రాగము అని అంటాను. మరి ఏమనుకుంటాను, ఈ పాఠం ఏమైనా పళ్ళకం పడుకుని వచ్చారా, లేకపోతే ఇక్కడ నేను ఏదైనా కార్తీక పురాణం పాఠం వచ్చాను? క్లాస్ యొక్క లక్షణం ఏదో మీకు అర్థమైంది కదా. సో బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. రాగము, రాగము అంటే సైకలాజికల్ డిపెండెంట్. నేను ఒక ప్రశ్న అడుగుతా, సెల్ ఫోన్ కనపడలేదనుకోండి, మీరు కంగారు పడిపోతారా? పడతారు. సైకలాజికల్ డిపెండెన్స్ అనుకుంటాయి. తర్వాత ఫోన్ రాలేదనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి కంగారు
అంటే మీకు మనస్సుకు ఉత్సాహంగా ఉన్నది, అది సైకలాజికల్ మానస పరాత్మక. మాట్లాడినప్పుడు మాట్లాడకపోతే రోజు గడవదు. ఇటువంటి సైకలాజికల్ డిపెండెన్స్ ఫిజియలాజికల్ డిపెండెన్స్ ఉంటుంది, అది పెద్ద సమస్య. ఆ సమస్య చిన్న సమస్య, ఇది చాలా పెద్ద సమస్య. ఫిజియలాజికల్ డిపెండెన్స్ అంటే ఒకప్పుడు టీ తాకపోతే మీకు ఉత్సాహంగా ఉంటుంది, ఇంకేదా నాకైనా ఒకప్పుడు టీ ఎవరితో తగిలి పాఠం చెప్తే కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. నాకు ఒక ప్రథ కలదు, ఇక్కడ వాళ్ళకి తెలియదు, నేను యూనివర్సిటీలో అక్కడ ఉన్నప్పుడు ఒక ప్రథ ఉంది. ఏమిటంటే ఆ ప్రథ అంటే ఆ రోజుల్లో కూడా నా దగ్గర సంస్కృతం చదువుతుంది ఒక విద్యార్థులు వ్యాకరణం ఉంది. అదే ఆయన ఒకప్పుడు టీ వండిన ఆయన ఏ పాఠమైనా చెప్తారు అని ఒక ప్రథ ఉంది. ఇంకా వాళ్ళు ఏం చేసేవారు అంటే ఫ్లాస్క్తో పాటు వచ్చారు, సార్ మీరు టీ తాగుదామని లేదా సరే, కానీ టీకి లిమిట్ ఏమీ లేదు, రోజు రెండు సార్లు తాగాను లేదు, మూడు అవ్వచ్చు నాలుగు అవ్వచ్చు సరే, కానీ అని ఒకప్పుడు టీ తాగేట. ఏమిటి విషయం ఏంటంటే అదేదో అక్కడ శబ్దాధికారంలో పాత్ర మీరు పాఠం చెప్పాను చదువులేదు అంటే సైకలాజికల్ ఫిజియలాజికల్ ఒకప్పుడు టీ తాగడం అనేది ఉత్సాహాన్ని కలిగిస్తుంది. దానికి అది కావచ్చు ప్రాబ్లం, టీ దొరకలేదనుకోలేదు, మీరు ఇబ్బంది పడతారు, బట్ దట్ ఈస్ స్మాలర్ ప్రాబ్లం. దాన్ని ఇక్కడ డిస్కస్ అయ్యింది రాగంలో ఉంటే సైకలాజికల్ డిపెండెన్స్. సో ఇప్పుడు మార్కెట్కి వెళ్ళారనుకోండి, పర్స్ మర్చిపోయి వెళ్ళారనుకోండి, దట్ ఈస్ నాట్ సైకలాజికల్ డిపెండెన్స్, దట్ ఈస్ ఎ ఫిజికల్ ఇన్కన్వీనియన్స్. పర్స్ మర్చిపోయి వెళ్తే అక్కడ ఫోన్లు అలా ఫోన్లకు వస్తారు, ఫిజికల్గా ఇబ్బంది లేదు. కానీ ధనము వేళలో మీకు వ్యామోహం ఉన్నట్టుకోండి అంటే మానసికంగా ధనముపై ఆధారపడి ఉంటుంది, మానసికంగా ఇతర ఈ ధన కనుక వస్తు వాహనాదులపై ఆధారపడి ఉంటారు. తర్వాత రాగము అంటే ఇతరులతో ఉండే సంబంధం, మానవ సంబంధాలు ఉంటాయి, హ్యూమన్ రిలేషన్స్, తండ్రి కొడుకు తల్లి ఇత్యాది, వీటిపై మానసికంగా ఆధారపడి ఉంటారు. దీంట్లో గురువు శిష్యులు కూడా ఉంటుంది, గురు శిష్యుల సంబంధంలో కూడా గురువు శిష్యులపై మానసికంగా ఆధారపడి అంటే ఒక రకం శిష్యులు రాలేదనుకోండి కాదు మనస్సులో ఖేదపడతాయి. శిష్యులు గురువు గారు టైం ఇవ్వలేదనుకోండి, లేకపోతే గురువు గారితో వ్యవహారం సరిగ్గా కుదరలేదనుకోండి శిష్యులు కదా, అటువంటి గురు శిష్య సంబంధంలో కూడా ఈ గురువు డౌలో ఉంటుంది. గురువుడు గురువుని ఎంకరేజ్ చేస్తారా రకంగా, ఐ వాంట్ టు బికమ్ సెలబ్రిటీ స్టేటస్ కావాలని అనుకుని అలాంటివి ఎంకరేజ్ చేసి పెడతారు, అది ట్రాప్ అయిపోతుంది. ఆ ఎంకరేజ్మెంట్ చేస్తే వీళ్ళందరూ ఈ భక్తులందరూ కూడా గురువు గారు చూస్తూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. చెప్పాను కదా రెండు తాళ్ళు వేసి కట్టేస్తారు, కాళ్ళకు తాళ్ళు నడుముకు తాళ్ళు వేసి కట్టేసి పాదం చేస్తారు. ఏ కన్వర్ట్ ద గురువు అంటూ ఆయన ఐడల్ ఒక ఐడల్ కింద మార్చేసి పాదం చేస్తారు. ఎందుకంటే పాదం చేయకపోతే వాళ్ళ మనస్సుకి ఉల్లాసంగా ఉంటుంది, ఈయన ఒప్పుకోవాల్సిందే. ఆయన చచ్చిపోయే టైం వచ్చిందనుకోండి, పాలపూజ అయిపోయిన తర్వాత చచ్చిపోవచ్చు, ఈ లోపల చచ్చిపోవడానికి వీలు లేదు. ఎవరు భక్తులు అంటే మీరు నేను పాలపూజ అయిపోయితే చచ్చిపోవాలి, కానీ ముందు చచ్చిపోతే అదే సగంలో చచ్చిపోతే పాలపూజ ఎవరు చచ్చిపోవాలి. సో సైకలాజికల్ డిపెండెన్స్ అది కూడా రాగం, అన్ని సంబంధాలలో ఈ రాగము ఉంటుంది. మీరు దీన్ని పరిశీలించాలి, దీనికి ఒక రూల్ పెట్టినట్టే వర్క్అవుట్ అవుతుంది. రూల్ ప్రకారం ఇంకా ఇరవై రెండవ తారీఖు నుంచి మోడీ గారు భూస్వామి వెళ్ళిన రోజు నుంచి నేను ఇంకా సైకలాజికల్ డిపెండెన్స్ పెట్టుకోవడానికి వీలు లేదు అంటే అలా వర్క్అవుట్ అవుతుంది. నేను ఆడకూడదు పుట్టింది రూల్ టీ కాఫీలుగా వర్క్అవుట్ అవుతుంది, అది ఫిజికల్ అది చాలా డీపర్గా ఉంటుంది, దీన్ని వర్క్అవుట్ అవుతుంది. కాబట్టి ముందు ఫస్ట్ 24 ఏమిటంటే మనము మానసిక పరాధీనతలో బతుకుతున్నాము అని ముందు దాన్ని ఎక్నాలజీ చేయాలి. ఎవరో ఎక్నాలజీ చేయకూడదు, ఎక్నాలజీ చేయడంలో ఏంటంటే డబ్బులు ఎవరు చేయాలంటే మాత్రం డబ్బులు నొప్పితే రోజు దొరుకుతుందా అని అంటారే, దాన్ని సపోర్ట్ చేస్తారే తప్ప ఎక్నాలజీ చేయాలి.
దాంట్లోనే ఉండిపోతాం. ఇప్పుడు సిగరెట్ తగ్గిందండి, సిగరెట్ మానేయరా అంటే సిగరెట్ మానేసేలాగండి లోపం అంతా అంధకారంగా అయిపోతుంది, అంతలేదు మనం తగ్గుతూ ఉండదు. కాబట్టి ఫస్ట్ టెక్నాలజీ, టెక్నాలజీ వాట్ ఐ ఆమ్ సైకలాజికల్లీ డిపెండెంట్ పర్సన్ అండ్ దెన్ ఆ డిపెండెన్స్ని పరిశీలిస్తాను. ఒకటి వాచింగ్, అంతర్ముఖంగా ఉండి వాచ్ చేస్తాను. స్టార్ట్ విత్ సంథింగ్, సే డైమండ్ రింగ్తో స్టార్ట్ చేయాలి. డైమండ్ రింగ్తో లేకపోతే మెడలో ఏదో ఖరీదైన ఆభరణము కుసూరు కూడా ఉండొచ్చు, అలాంటి దాంతో స్టార్ట్ చేయాలి. స్టార్ట్ విత్ సమ్ సక్సెస్, అది అత్యవసరము ఉన్న దాంతో స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి దెన్ స్టార్ట్ ఉంటాయి, దాంతో మీకు అటాచ్మెంట్ ఏ లెవెల్లో ఉన్నది అని మీరు పరిశీలిస్తే మీకు అర్థమైపోతుంది. చాలా డీప్ అటాచ్మెంట్ ఉన్నది అని తెలుసు. సెల్ ఫోన్తో మనకు ఎంత అటాచ్మెంట్ ఉన్నది అంటే చాలా డీప్గా మనకి అటాచ్మెంట్ కలదు తెలుసు. అదే ఎథనాలజీ. తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఇప్పుడు బాంధవ్యాలు ఉంటాయి, సెల్ ఫోన్లో ఫిజికల్ థింగ్స్ బాంధవ్యాలు ఉంటాయి, తల్లి కొడుకు తల్లి కొడుకు ఇచ్చారు. ఆ రిలేషన్లో మనం ఎంతవరకు పరాధీనతలో పడుతున్నాం, ఎందుకంటే రిలేషన్షిప్లో మీకు మానసిక పరాధీనత వచ్చేస్తే మీకు ఫ్రీడమ్ ఉండదు. పరాధీనత అంటే మరి ఫ్రీడమ్ లేకపోవడమే కాదు, బండేజ్ కదా. అవతల వాళ్ళకు కూడా ఫ్రీడమ్ ఉంటుంది, వాళ్ళకి ఫ్రీడమ్ ఉండదు. ఆ పరిస్థితి చాలా ఖేదము కలిగిస్తుంది, వాళ్ళకి ఖేదమే మీకు ఖేదం. ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలంటే నిండా ప్రేమించాలి, పూర్తిగా మనం చేసి సేవ ఏదైనా ఉంటే చేసేయాలి. దెన్ మీ హెల్త్ భూమ్యం ఇంకా దాంతో మనకి ఇంకా సంబంధం లేదు ఉండాలి. ఇదే తప్ప ఆ మనిషి పలకరించకపోతే నేను దుఃఖపడతాను, ఫోన్ చేయకపోతే దుఃఖపడతాను. ఒకవేళ ఆ మనిషి సుఖదుఖాలు ఉంటాయి, పిల్లలకు సుఖదుఖాలు ఉంటాయి, వాళ్ళకి సుఖం ఉంటేనే నేను సుఖిస్తాను, వాళ్ళకి దుఃఖం అంటే నేను దుఃఖమే అంటే అలాగే లైఫ్ అంతా దుఃఖమో కాబట్టి అలా ఉండకూడదు. వాళ్ళకి సుఖదుఖాలు ఉంటాయి, వాళ్ళ సుఖదుఖాలను వాళ్ళే అధిగమిస్తారు. ప్రతి వాడు మనందరం ఈ స్టేజ్కి వెళ్ళవచ్చాము, సుఖదుఖములను దాటుకునే వచ్చినాను కదా. అలాగే మన పిల్లలు కూడా ఆ సుఖదుఖాలను దాటుకుని ముందుకు వస్తారు. వాళ్ళు ఆ మార్గంలో వాళ్ళు రావాల్సి ఉంటుంది, అప్పుడు మాత్రమే వాళ్ళకి గ్రోత్ ఉంటుంది, లేకపోతే గ్రోత్ కూడా ఉండదు. కాబట్టి పిల్లల విషయంలో మనం ఉంటే బెంగపెట్టేస్తుంది, అలాంటి బెంగపెట్టుకోవడం అనేది చాలా జరుగుతుంది. ఇది రాగము. ఈ రాగము అనేది లేకుంటే వైరాగ్యము. శంకర్లు ఏమన్నారు అండి, వైరాగ్యం వైరాగ్యాగభావృష్టావృష్టు విషయూ వైదృష్ణ్యం వైదృష్ణ్యం. ఆయన అదృష్ట విషయాలు కూడా పెట్టారు, నేను పెట్టలేదు ఇప్పుడు పెట్టాలి. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు వైదికులు ఉన్నారనుకోండి, వైదికమైన కర్మకాండం చేసి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎటువంటి సంస్కారాన్ని వాళ్ళు పెడతారంటే మనసులో విద్యార్థుల మనస్సులో కానీ భక్తుల మనస్సులో ఒక బలమైన సంస్కారాన్ని పెడతారు. ఏమిటంటే ఆ సంస్కారము మీరు మరణించాక స్వర్గానికి పోవాలి, ఎందుకని స్వర్గంలో సుఖం ఉంటుంది. మరి ఇప్పుడు మాట్లాడి ఇప్పుడు సుఖం అనేది అది ఉండేది కాదు, అది కష్టము స్వర్గంలోనే ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆ విధమైన సంస్కారాన్ని పెట్టేస్తారో వాడు ఎలా జీవిస్తారో తెలుసిన, ఇప్పుడు మనము జీవిస్తున్నది ఇది సుఖముడే జీవితం, దుఃఖమయమైన జీవితం. తర్వాత ఈ భోగానికి ఇంకో సంస్కారం పెడతారు, ఇది కలియుగము అని ఒక సంస్కారం పెడతారు. ఎక్కడ వేదంలో ఎక్కడ పెట్టుకుంటాము ఈ కలియుగము అని పెడతారు. ఆ కలియుగంలో ఎప్పుడు గుర్తవుతుంది, ఇప్పుడు గుర్తయింది 433 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అయింది, 5500 ఇంకా ఇంకెక్కడ గుర్తవుతుంది, అది ఇప్పట్లో గుర్తవుతుంది. కలియుగం అనగా
మీ స్వరూపము ఆనందం, మీ స్వరూపము పాపపుణ్యములకు అతీతమైన శుద్ధ చైతన్యం, అది మీ స్వరూపం. సో ఆనంద స్వరూపము పట్టుకుని మీ బతుకు దుఃఖమే, ఓదార్లెస్ దుఃఖమే, మీ అసలు శుద్ధి చచ్చిపోయాక స్వర్గంలో వస్తుంది ఈ కర్మ చెయ్యి అని చెప్పడం అది ఎంత బాగుందో మీరు చెప్పండి. మీకు నచ్చినా వాడు దాంతో ఆ స్వర్గం మీద వాడు రాగాలని పెట్టుకుంటాడు. కృష్ణాంత స్వర్గాన్ని చేరుకోవాలంట. ఇప్పుడు మీరు గమనించండి, వేరే ఒక మతం జగన్మని ఇంకో మతం హిందూయిజంలో చాలా రకాలు ఉన్నాయి. వైదికమైన స్వర్గం అంటారు, వైష్ణవిజంలో వైకుంఠం, తర్వాత శైవిజంలో కైలాసం అని ఈ రకంగా చెప్తారు. గురువు గారు కైలాసం వెళ్ళి వచ్చేదని కూడా చెప్తారు. మీరు విన్నానికి సిద్ధంగా ఉంటే ఎలాంటి మాటలు వచ్చారు గురువు గారు కైలాసం వెళ్ళి వచ్చారు. లేకపోతే నేను చేస్తున్న పూజ చేస్తున్నా లేదా కైలాసం మీద వచ్చింది ఫిజికల్ ప్లేస్ కానీ చెప్పేసి ఏ లెవెల్కైనా చెప్పేసి ఎంతటి సూపర్ స్పెషల్ ఎక్కడ దాకా పోవాలంటారు. కాబట్టి ఇప్పుడు మనం ఉన్నది ఏమిటి? పాపం. జగత్ ఏమిటి? పాపం అంటే కలి అంటే జనం ఏమిటి? పాపం కలి. మనం ఏం చేయాలి? దూరంగా ఉండాలి. వీళ్ళందరూ ఈ అలగా జనానికి మనం దూరంగా ఉండాలి. పాపం ఎలా ఉంది పాపం? మీకు నచ్చింది పాపం లేదండి? చాలా ఉత్సితమైన పాపం. కాబట్టి అదృష్టం కంటికి కానరాని స్వర్గము ఇత్యాది లోకములైనందుకు వీళ్ళకి రాగం. కృష్ణ ఒకప్పుడు వీళ్ళు ఎంతటి హింసకైనా వెళ్తారు. నీకు ఈ హింస చేస్తే స్వర్గం వస్తుంది అంటే హింస చేసేస్తారు. ఎంతటి హింసకైనా మతం పేరుతో స్వర్గం కోసం దేవుడు చేసే హింస ఇంత. కాబట్టి ఈ స్వర్గాలయ్యడానికి మీకు రాగం ఉండరాదు. అది వైరాగ్యం. తర్వాత ఇంకో కొంతమంది ఎలా ఉంటారంటే ఇవన్నీ కూడా ఈ రాంగ్ మెసేజ్లో భాగంగా ఇంత కూడా రాంగ్ మెసేజ్ మీకు నేను బంధించిన మీరు ఇప్పుడు దానం చేసుకో మళ్ళీ జన్మలో నీకు పది ఎప్పుడు వస్తుంది అని చెప్తాను. అంటే మీరు దానం చేస్తారు ఒక రూపాయలో లేకపోతే ₹200 దానం చేస్తారు. ఎందుకని మళ్ళీ జన్మలో పది రెట్లు మామూలుగా అయితే మళ్ళీ జన్మలో 10 రెట్లు వస్తుంది. ఏకాదశి నాడైతే 100 రెట్లు వస్తుంది. అదే ముక్కోటి ఏకాదశి నాడైతే 1000 రెట్లు వస్తుంది. అదే గ్రహణం పట్టినప్పుడు అయితే 10,000 రెట్లు వస్తుంది. అది 10,000 రెట్లు వస్తుంది. ఈ రకంగా ఆ అకౌంట్ మేనేజ్మెంట్ లెక్కలు ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు లేకపోతే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ చూసుకునే ఈ కంపెనీల వాళ్ళు ఉంటారు. మేము 12% ఇస్తాం, మేము 8% ఇస్తామని అలాగా మనం అలా ఉంటున్నాం. ఆ పుణ్యం వల్ల నీకు సంపద వస్తాయి అని వీరికి రాగవలు కలిగిస్తారు. తర్వాత మీరు ఈ వచ్చిన కొత్త రకం మీరు మంగళవారం నాడు ఈ మాట ఉంటే నీకు సంపద వచ్చేస్తాయి. రేపు విద్యనే అంత లోకమైపోయింది సంపద అంటే. మీరు శుక్రవారం నాడు ఈ స్తోత్రాన్ని ఉంటే మీరు ఇంట్లో బంగారం పండుతుంది. మీరు బుధవారం నాడు ఇది తింటే ఈశాచారి పారిపోతుంది. వెళ్ళమే వీటి కనుక ఇది పఠించడం ఇది చేస్తారు వెళ్ళమే అని ఇలా రాంగ్ మెసేజింగ్ ఏ లెవెల్లో ఉంటుందో వాటి మీద మీరు కోరికలు తృష్ణ అవన్నీ కావాలి. ఇప్పుడు వైరాగ్యం అంటే ఇవన్నీ మీరు కావచ్చు. ఆల్ దిస్ నాన్ సెన్స్ యు డోంట్ నీడ్ హెవెన్ బికాజ్ యు ఆల్ నీడ్ ఆత్మ విషయానికి సంబంధించిన ప్రసంగం.
ఉంటుంది హాస్టల్స్ అలా ఉంటుంది. అవన్నీ కూడా మనలో ఉన్నటువంటి దురాశను నిరాశను రైతులు ఇది ఎక్కడ అదృష్టేషు విషయేషు మళ్ళీ జన్మలో వచ్చి వాటి కదా ప్రేమలో వచ్చి వాటి కదా వస్తాయనే మనకి అనిపించి వాటి కదా స్వర్గాలు వేయగలరా కూడా మీకు రాగము లేకుండా ఉండాలి అది కూడా మాకు అక్కర్లేదు అనే స్థితిలో ఉండాలి. ఉపనిషత్తులో ప్రసంగం ఉంది, ఇది చేసుకో సంతానం కలిగితే నీకు పుణ్యలోకం లభిస్తుంది, పితృలోకం లభిస్తుంది, స్వర్గలోకం లభిస్తుంది అని అంటారు. కులదారణలో ప్రసంగం అప్పుడు ఆ మహర్షి ఏమంటాడంటే, సో కిం ప్రజయా కరిష్యామ యశాం భోజ మహాత్మాయ లోక మాకు సంతానంలో పనంటే మాకు సంతానం అవసరం, సంతానం వాడు చదివి పెట్టాలి అప్పుడు నేను ఎక్కడికో స్వర్గానికి వెళ్ళాలి సంతానం అవసరం. ఎందుకంటే వాడు దగ్గర పెట్టచ్చు మా దగ్గర మేమే చూసుకుంటాం, ఆ స్వర్గం మా హృదయంలో ఆత్మరూపంగా ఉండనే ఉన్నది అని సమాధానం దాన్ని వైరాగ్యం అటువంటి వైరాగ్యం అదృష్ట విషయం ఉండదు. చూడండి మన జీవితంలో మనం సుఖంగా జీవించాలంటే కొంత డబ్బు భోగాలు ఉండాలి కదా, దాని వాటి విషయంలో వైరాగ్యం ఉంటే ఎక్కడ అంటే చూడండి దీనికి రహస్యం, జీవిత రహస్యం, సీక్రెట్ ఆఫ్ హ్యాపీ లైఫ్. మీకు ఏది ఆవశ్యకం కాదో దానిని మీరు కోరకున్నట్లయితే మీకు ఆవశ్యకమైన సర్వము మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు వచ్చింది. అది ఒక ఊరు, అది ఒక లా. మీకు ఆ లా మీకు అనుభవంలో లా కనపడాలంటే మీకు సాధువుల యొక్క జీవితమే సాధువులు వాళ్ళకి ఏది ఆవశ్యకం కాదో దానిని వారు కోరుకోరు, దాని ఎడల విరక్తులుగా ఉంటారు. దాంతో వాళ్ళకి ఏది ఆవశ్యకమో అది ఇప్పటి ముప్పటిగా లభిస్తూ అది వెతుక్కుంటూ వస్తుంది. సాధువు ధనము కోరరు, అది దాన్ని వారు కోరుకుంటే లక్ష్మీదేవి వెనకాల నుంచి వేద్యం పెట్టుకుని గలగల గలకు వెనకాల పరిగెడుతూ సాధువులు మంచి ఫుడ్ కావాలని కోరరు, మంచి ఫుడ్ వాళ్ళు వెతుక్కుంటూ వస్తుంది. అది ఊరు అది ఇలా ఇంకోసారి చెప్పుకుంటున్నా చెప్పండి. ఇఫ్ యూ డోంట్ వాంట్, ఇఫ్ యూ డోంట్ డిజైర్ అన్నెసెసరీ, ద నీడెడ్ విల్ కమ్ టు యూ వితౌట్ యువర్ ఆస్కింగ్ ఫర్ ఇట్. అది ఇలా కాబట్టి వైరాగ్యంలో మీరు కష్టపడిపోయింది ఏమీ, మీరు పిల్లల వెంట పరుగులు తీయడం మానేయండి పిల్లలు మీరు ఎదురుకు వచ్చి దండం పెట్టిపోతారు. మీరు పిల్లల వెంట పరుగులు తీశారంటే వాళ్ళు విసుకుంటారు. మీరు మీలో ఆత్మనిష్ఠంగా ఉండండి, పిల్లలు ఆయా సందర్భాల్లో సర్వోదయం పట్టుకుని వచ్చి మీకు దండం పెట్టి ఆశీర్వదించి తీసుకుంటుంటారు. అంటే వైరాగ్యం యొక్క మహిమ అందుతుంది. కాబట్టి ఆ వైరాగ్యం కలిగి ఉండకూడదు. చూడండి కంప్లీట్ డిస్పాషన్ వైపుష్యం అంటున్నాను, అంటే నాకు ఫలానాది కావాలి అంటే ఫలానాదండి ఏముంటాయి, ధనం అక్కర్లేదు, భోగము అక్క ఇహలోక భోగము అక్కర్లేదు, భిక్ష తప్ప మరేమీ అక్కర్లేదు, రోటి కూడా ఒక అంటే అంత గురించి వేరేమీ అక్కర్లేదు, స్వర్గాలు అక్కర్లేదు. ఆ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అది చాలా గొప్ప స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. కోరికలతో దేవుళ్ళని పూజించడం అది హై స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ కాదు, రాంగ్ మెసేజింగ్ అలా ఉంటుంది. ఆ రాంగ్ మెసేజింగ్లో వచ్చిన పెద్ద సమస్య అందులో రాంగ్ మెసేజ్ ఇచ్చి వాళ్ళు చాలా సోషల్ స్టేటస్ సెలబ్రిటీ స్టేటస్ కలవాలి రాంగ్ మెసేజ్ ఇచ్చినట్లయితే ఆ మెసేజ్ చాలా ఊళ్ళో పోతుంది జనాలు, దాన్ని రివర్స్ చేయడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ది పాయింట్ ఈజ్ యు నాట్ యూ డోంట్ సీక్ అంటే అర్థము కామము తర్వాత స్వర్గాది భోగములు పరలోక భోగములు ఏమీ కూడా మీరు కోరకుండా ఉంటారు, అలా అలాగా వితృష్ణ ఆశాన్ని లేకుండా ఉంటారు డిజైన్లెస్. అది ఆ
స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే చాలా వెరీ హై స్టేట్. మీకు ఆత్మజ్ఞానము మోక్షము కావాలని అంటారు కదా, ఆ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ నుంచి యూ డిజైర్ నథింగ్ అండ్ యూ ఫియర్ నథింగ్. డిజైర్ ఎప్పుడైతే ఉండదో ఫియర్ ఉండదు. డిజైర్ వస్తుంది ఫియర్, డిజైర్ నథింగ్ అండ్ దేర్ఫోర్ యూ ఫియర్ నథింగ్. ఆ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అది మోక్షానికి ప్రీ కండిషన్. మీరు ఆ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ చేస్తే మేము మోక్షాన్ని పొందేస్తుంది. కాబట్టి అటువంటి వైరాగ్యము మనము కలిగి ఉండవచ్చు. దీంట్లో ఒక తమ్ముడు ఏదైతే నాది ఏదైతే కాలంలో తొలగిపోతుందో దానిని నాది అని పట్టుకుంటూ తెలివితేటలు ఏమి కలదు. ఈ తమ్ముడుని పట్టుకోవాలి. ఇప్పుడు ఏదో నువ్వు వైద్య కుటుంబం పట్టుకున్నారు, ఈ వైద్య కుటుంబం నా ఈ వైద్య కుటుంబం ఇది నిత్యముగా నాతో ఉంటుందా, నేను దీనిని ఇది నాది అని శాశ్వత కాలము నాది అని నేను చెప్పగలుగుతానా అని ప్రశ్న వేసుకోవాలి. ప్రశ్న వేసుకుంటే సమాధానం ఏంటి, నో. మరి అటువంటి దాన్ని బట్టి నాదేనా అంటూ పట్టుకోవాలి. ఇల్లు అది ఏదో ఉంటుంది, పొలం లేదా క్షేత్రము ఇల్లు ఏదో పడతాయి, ఒక ఫ్లాట్ ఇది నాది అని నేను చెప్పగలుగుతారా, అది శాశ్వతంగా మీతో ఉంటుందా, కెన్ యూ హోల్డ్ ఆన్ టు ఇట్ ఫర్ ఎవర్, నో ఐ కెనాట్ హోల్డ్ ఆన్ టు ఇట్ ఫర్ ఎవర్. మరి అటువంటి నాది ఎందుకంటా దీవిటా నవీక్షలు ఇందులో. కాబట్టి అదొక థంబ్ రూల్. రిలేషన్స్ కూడా అలాగే ఉంటాయి. వీడు నా కొడుకు అరే నీ పర్మిషన్ తీసుకుని నీ కడుపు పుట్టేటప్పుడు, లేకపోతే నువ్వు వాడిని కన్సల్ట్ చేసి నీ కొడుకు కింద పెట్టుకున్నావా, ఈ ఫ్రమ్ అవర్ సైడ్ ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్, ఫ్రమ్ హైయర్ సైడ్ ఇట్ ఈస్ అ డిజైర్. మన వైపు నుంచి ఇది కోయిన్సిడెన్స్, అందుకంటే ఏదో సంతానం కలగాలి కాబట్టి వీడు వచ్చాడు సంతానం. వీడు వదిలి వాళ్ళు వచ్చినా పెద్ద కరెక్ట్ ఏమో పెద్ద తేడా ఏముంది. కాబట్టి ఒక మనిషిని పట్టుకుని వీడు నా కొడుకు అవుతుంది చేయడా, ఎలా ఎలా అలా ఎలా చెప్పగలుగుతారు మీరు అలా చెప్పడం మంచిదనే. వీడు నా కొడుకు అని ఎవరైనా పెద్దలు గృహస్థులు పెద్దలు అలాగా మన ఒక ఆగ్రహంతో చెప్పినట్లయితే మహాత్ములు విసుకుంటారు. ఇంకా అలా మాట్లాడుతున్నాడు కొన్ని తెలియదు తెలుసున్న వాళ్ళు వీళ్ళే నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని విసుకుంటారు. అలాగే ఈ ఆద్యాభక్తుల సంబంధం కూడా ఏడు ఏడు జన్మల అనుబంధం ఇచ్చారు. ఈ సినిమా పాటలకు ఉపయోగపడుతుంది తప్ప, ఏదైనా ఒక సినిమా స్క్రిప్ట్కి ఉపయోగపడుతుంది తప్ప జీవితానికి ఉపయోగపడుతుంది. జీవితానికి ఉపయోగపడే మాట ఏంటంటే కలిసి ఉండే కాలం చాలా తక్కువ, కాబట్టి ఉన్న కాలంలో తాపములు కోపములు ప్రచారం పెట్టి మనం ప్రేమగా ఉంటాము. అది జీవితానికి ఉపయోగపడే మాట. కలిసి ఉండే కాలము చాలా తక్కువ. పూర్వజన్మ రిలేటెడ్ సినిమా కనుక జీవితం అంటేనే ఉంటే పూర్వజన్మని మీరు స్పెక్యులేట్ చేస్తున్నారు తప్ప మీకు ఏం తెలుసున్న మాట కాదుగా. కాబట్టి ఇక్కడే కాదు స్వర్గంలో కూడా మేము భార్యాభర్తలుగానే ఉంటాము అని ఎవరైనా రిప్లై చేస్తే దాని అర్థం ఏమి తెలుసిన వాళ్ళు చాలా ఇంటెన్స్ మన సైకలాజికల్ డిపెండెన్స్లో ఉన్నారని అర్థం. అది సత్యమైన మాట కాదు, అదేదో సినిమా డైలాగు అనేది మాట ఉంటుంది. అసలు ఏం మాట్లాడుతుంది, ఉన్నంత నీరు ఉన్నంత కాలం కలిసి ఉండే కాలము తక్కువ. కాబట్టి ఉన్నంత కాలము కోపాలు కాపాలు పక్కన పెట్టి ప్రేమగా అది జీవితాన్ని ఉపయోగపడేటప్పుడు. కాబట్టి వైరాగ్యం విషయంలో ఏది నాది అని నేను నిత్యము నిత్యముగా నాది అని నేను లేనని చెప్పుట సత్యం కాదో దానిని ఇప్పుడు మాత్రం నాది అని ఎందుకన్నా అని నేను థింకింగ్లోకి వచ్చాను.
ఆలయాన్ని కొండలో పెట్టుకుంది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎనీ సచ్ థింగ్. ఆ మంత్రం అలాంటి కట్టి బాలయ్యని కాకుండా ప్రేమపూర్వకంగా మంత్రం అనేది అలాంటి సందర్భంతో ఉంది కాక, కానీ ఈ మంత్రం పేరుతో మనిషిని కట్టి బాలయ్యడం అనేది అది జరిగే మాట కాదు. దట్ ఈస్ ఆల్ గురు డామ్. విఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గురు డామ్. సాధన అంటారు, ఏమిటి సాధన చేయాలి? నేను చెప్తున్నానంటే ఏమిటి సాధన చేయాలి? మీరు చేయాల్సిన సాధన పట్టుకోవడం అనేది సిజేషన్. మీరు ఏది పట్టుకోవడం అనేది చూసుకో, నువ్వు దేనికి 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 పట్టుకుంటున్నావు చూసుకో. పట్టుకోవడం అంటే మానసిక పట్టుక, పరాజయం, సైకలాజికల్ డిపెండెన్స్. దేనిని 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 మీరు దేనిని 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 విడిచిపెట్టారో మీరు చెప్పదు. దాన్ని వైరాగ్యం అనరు. ఇంకా దేనిని 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 మీరు విడిచిపెట్టాలో అది మీరు ఆలోచన చేయాలి. దాన్ని వైరాగ్యం. కాబట్టి మీ సాధన ఏమిటి? విడిచిపెట్టుటయే సాధన. త్యాగమే సాధన. బంధములో చిక్కుకుని ఉంటారు కదా, చిక్కు ముందులతో బంధముల నుండి బయటపడుతుంటే. ఇప్పుడు మీరు తాడేసిన తాళం కట్టేసారు అనుకోండి, నాకు సాధన ఏంటి? మీరు తాళతో కట్టేసి వెళ్ళిపోతారు. మీరు సినిమాలోనూ అక్కడ అసలు చూసుకుంటారు, ఇద్దరిని ఇద్దరిని కట్టరు కూడా. ఆయన విలన్ ఎందుకు మూర్ఖుల్లో ఫస్ట్ విలన్ ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటే ఒక గదిలో ఇద్దరిని పెట్టి కట్టాడు. వాడు ఏం చేయాలి? ఈ గదిలో ఒకరిని ఐదులో ఒకరిని కట్టేయాలి కదా. అలా కట్టారు హీరోని, హీరోయిన్ హీరో కట్టేసి పెడుతుంది. వాడు ఏదో బండి పెడుతుంది. అప్పుడు హీరోయిన్ హీరో చేతులకు ఉన్న ముళ్ళు తన పళ్ళపోతే అప్పుడు ఆ ముడుకుని ఆవిడ వేసిన ముడుకు వాళ్ళ సాధన ఏమిటి? గదిలో కట్టి పడేశారు. సాధన ఏమిటి? ఆ కట్లను విడిపించుకుంటే సాధన. మీకు అదే సాధన. మీకన్నా మీకంటే నా అభిప్రాయం సాధన అదే సాధన. ఇంకా వేరే సాధనే మనం మంత్రాలు జపాలు తపాలు ఏమో ఇక్కడ. కాబట్టి మీరు ఏమిటేమిటి ప్రాజెక్టులు పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎవరో మొదలు పెడుతున్నారా? స్టాప్ ఇట్. కానీ ఫోన్ చేసే కార్యక్రమంలో ఉన్నారా? స్టాప్ ఇట్. కానీ ఇప్పటికే దారాలు చూపెట్టాం, పర్వేకోండి. ఏమిటేమిటి చూపెట్టారో డస్ నాట్ మ్యాటర్. అండ్ వాట్ మ్యాటర్స్? ఇంకా ఉండిపెట్టాల్సింది ఏమిటి? వాట్ ఎల్స్ యూ హ్యావ్ టు గివ్ అప్? నేను మీకు తమ్ముడు గురించి చెప్తాను. ఇంకా మీరు పెట్టాల్సింది ఏమైనా తెలుస్తున్నాను తెలియదు కదా. తెలిసే కదా మీరు పెడతాను. మేము తమ్ముడు గురించి ఉన్నాను. మీరు మీ మనస్సు చేసి చూడండి. మీ మనస్సు ఏమిటేమిటి అవసరమని చెప్తుందో అవి ఏమీ అవసరం కావాలి. చెప్పడంగానే ఇంకేమైనా సందేహం ఉంటాయి. కాబట్టి మీ మనస్సు బంగారం అవసరం కాదు, మీ మనస్సు స్వర్గం అవసరం కాదు. మీ మనస్సు ఏది ఏది ఆవశ్యకమని చెప్తుందో అవి ఏమి అవసరం కాదు. కాబట్టి మీరు వాటిని మీ మనస్సులో ఏమిటి ఆవశ్యకంలో తీసుకుపోయి అవన్నీ కూడా ఇటువంటి ఫిజికల్గా కలిగి మానసిక పదార్థాన్ని కలగాలి కదా. త్యాగం చేయకుండా త్యాగం చేయాలి. అంతేగాని అన్ని ఎలా వాళ్ళు మోక్షం కావాలి అంటే మోక్షం కొత్తగా రావాలి. ఉన్నది మోక్షం మీకు కట్టు పెట్టుకుని ఉన్నారు. అంతట మోక్షం అనుభవానికి వచ్చిందండి. ఆ తాళ్ళు ఉద్దేశంగా ఏమవుతుంది? ఇప్పుడు హీరో ఏం చేస్తాడు? ఆ విధంగా హీరోని తాళతో కట్టేసి పెడుతుంది. హీరో ఏం చేస్తాడు? అక్కడ పగిలిపోయిన ఒక గ్లాస్ పగిలిపోయిన కాదు. ఇప్పుడు హీరో లేకుండా ఉంటే ఆ పగిలిపోయిన కాదు మళ్ళీ ఇలా ఇలా ఇప్పుడు తాళపోయి అదే మోక్షం. కాబట్టి వైరాగ్యం అనేది ఇంత ఆవశ్యకమైనది. సముపాశ్రిత సంయోగాశ్రిత సమ్యక్ నిత్యమే.
నిత్యం శ్యామయోగపర నిత్యం వైరాగ్యం సుమార్శిత. ఇది ఆత్మనిష్టలో మరే ప్రశ్న. 55 వరకు ఆత్మనిష్ట, 50 నుండి 55 వరకు. ఇప్పుడు 52 అయిపోయింది, 53 ఇంకా ఏమంటే ఇంకా అంటే అదే నాకు కంటిన్యూ ఉంది అని అర్థం. ఇంకా ఏమంటే అహంకారం బలం తప్పం అహంకారం దగ్గరలో ఉంటుంది. అలాగే పరిధిలో ఇది నేను
లక్షలు ఆస్తుంది నేను బంధమే, నాకు 100 కోట్లు ఆస్తుంది నేను అధిపతి. సంసారం అంటే ఇదిగో ఈ ఖైదులో బతుకుతూ ఉంటాను, ఈ ఖైదులో బతుకుతూ ఉంటాను. ఏమిటా ఖైదు? నాది నేను, నాది నేను, ఖైదులో బతుకుతూ ఉంటాను. ఒకడు వేదాంతం కోసం వాడు ఏమంటాడంటే, నీకు నేను వేదాంతం చెప్తాను, ఆ వేదాంతాన్ని నువ్వు ఆ పరిధిలో పెట్టుకొని నీకు మోక్షం వస్తుంది. కాబట్టి మీరేం చేస్తారు? ఆ వేదాంతాన్ని పట్టుకుంటారు, పట్టుకొచ్చి దాన్ని ఏం చేస్తారు? ఆ పరిధిలో పెట్టుకుంటారు. ఇప్పుడు ఏమవుతుంది? నా వేదాంతము కాబట్టి వేదాంతం వచ్చేస్తుంది ఆ పరిధిలో. ఇంతకుముందు బిఏఎంఏ ఉన్నాయి, ఇప్పుడు వేదాంతం కూడా వచ్చిందండి. కానీ నేను నాది, నాది నేను, నా వేదాంతం నేను, నా గురువు నేను, నా సంప్రదాయం విన్నారాన్ని, నేను నా పరంపర, నేను నా దేవుళ్ళు, దేవుడు కూడా దేవుడు అనే వాటిని అన్నాను. కాకుండా హిందూ సమాజం ఒక ఆయన ఒక పుస్తకం అంటారు సార్, నేను నా దేవుళ్ళు అన్నారు సార్. ఇప్పుడు అప్పుడు నా దేవుడు అని ఉండాల్సిందేమో అంటే మరి నేనే చెప్తున్నా, దేవుడు అనడానికి వీళ్ళని పరిస్థితి వచ్చి మరీ వచ్చిపోతుందండి. ఒకళ్ళ ఇద్దర దేవుడు చాలామంది ఉండిపోయారు. ఈ దేవుళ్ళకి మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు ఉంటాయి, వాళ్ళకి సిబ్లింగ్స్ ఉంటారు దేవుళ్ళకి, దేవుళ్ళకి మళ్ళీ బర్త్డే ఉంటాయి, మ్యారేజ్ డే ఉంటాయి, వాళ్ళకి పిల్లలు ఉంటారు, సిబ్లింగ్స్ ఉంటారు. ఈ దేవుళ్ళు ఎక్స్ట్రీమ్ హ్యూమనిజం ఉంటారు దేవుళ్ళు. కాబట్టి మేము మా దేవుళ్ళు, నేను నా దేవుడు. ఆ దేవుడు ఎక్కడ ఉంటారు? పరిధిలో ఉంటారా? చట్టంలో ఉంటారు, పరిధిలో ఉంటారు. నేను నా మతము, నేను నా కులము, నేను నా వంశము, నేను నా గోత్రము. ఎవరంటున్నారు బంధం అంటే, బంధం అంటే అది మొత్తం కల్చర్ రిలీజియన్ అంతా కలిపి బంధంలో భాగంగా ఉంటుంది. వాడు అలా ఉంటాడు, వాడు జైలు వదులుతూ ఉంటాడు. నేను నా వేదాంతము బంధమే, అది కాన్స్టిట్యూషన్ వేదాంతం. ఒక ఇమేజ్ ఆఫ్ వేదాంతం తప్ప నీ జీవితానికి కూడా వచ్చి వేదాంతం కాదు. చదవటంతో అలాగే వేదాంతాన్ని బోధిస్తూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు. అది అంతేకాని ఈ వేదాంతం చదివిన వాళ్ళకి చాలా అహంకారం ఉంటుంది, నేను వేదాంతం గమనించేదా? నేను నాకు ఉన్నంత వరకు నేను ఖైదు జీవనమే అని. అప్పుడు ఒక ప్రశ్న ఉదయిస్తుంది, నేను నాది లేని కాన్షియస్నెస్ సంభవమేనా? నేను నాది అనేది లేని కాన్షియస్నెస్. అంటే పిల్లల్ని చూడండి, ఎవరన్నా 3 ఏళ్ళ పిల్లాడికి నేను నాది ఉండం, హ్యాపీగా ఉంటాం. వాళ్ళకి మనం 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చాక నేను నాది ముందుకు వస్తాం, ఇంకా తర్వాత వాళ్ళు బతుకున్నంత కాలంలో డబ్బులు. కొంతమంది అమాయకంగా ఉంటారు, మాయ ఉంటుంది, మోసం తప్పడం లేదు ఉంటారు. వాళ్ళలో నేను నాకు రెండు ఉంటాం. చిన్నప్పుడు కథలు ఉంది, చందమామలోనో బాలమంత్రంలోనో ఏమో కథలు వచ్చాయి, సీరియస్ వచ్చి అంటే పరువు పట్టాలి పాపయ్య కథలు కథలు వండి అలా చదివాక పరోపకారి పాపయ్య చదివాక ఆ కథలు చదివితే ఇంకో సంగతి అర్థం. ఆ రచయిత తెలుసో తెలియకో పరోపకారి పాపయ్యని ఎలా చింతిస్తాడంటే, వాడి జీవితంలో నేను నాది ఉంటాను అలా చింతిస్తాను. నారదుడు మహర్షితో తను తెలిసిన ఆయన జీవితంలో నేను నాది ఉంటాను. శ్రీరామకృష్ణ వారి జీవితాన్ని చూస్తే నేను నాది ఉంటాను. రామతీర్థ కింగ్ ఆఫ్ వేదాంత ఆయన ఆయన చేతలలో నేను నాది అనేది కంట్లో కలికాన్ని కూడా కానరాదు. అది మోక్షం. కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, నేను నాది అనే స్ట్రక్చర్ మనం చిన్నప్పటి నుంచి దాన్ని బాగా పెంచి పోషించుకుని పెట్టుకున్నాం. ఆ స్ట్రక్చర్ని మీరు డిస్మాంటిల్ చేయాల్సి ఉంటుంది.
శ్రీకాకుళం తలవాళ్ళలో నీవు నేను పెద్ద కులము పెద్ద మతము గొప్ప మతము గొప్ప వంశము వాళ్ళలో గొప్ప గోత్రము వాళ్ళలో ఏముంటుంది నీవు చాలా యజ్ఞం మేము చాలా గొప్ప పండితులము నీవు ఆ నీని ఎంచి పోషిస్తాను నేను ఒక ఘట్టాన్ని విషయం నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే ఒక ఆయన 10 లక్షల రూపాయలు దేవుడికి నగ ఇచ్చాడు దేవుడికి నగ ఇవ్వడానికి ఎవరికి పుట్టిన బిడ్డ వ్యక్తి వ్యక్తి చేసుకోవడం అన్నట్టు లేదు మీకు నచ్చిన దేవుడికి మనం నగ ఎవరో మొదలు పెట్టాడు ఒరిజినల్ నిశ్చయిత అది కొనసాగుతుంది దేవుడికి నగ పెట్టడానికి కలిపి సో నగ ఇచ్చాడు 10 లక్షల నగ ప్రశ్నాన్ని పంపించాడు ప్రతి నగని అందరికీ చూపించి ఆ ప్రశ్న ఎవరో వస్తుంది లోపల వాళ్ళు ఈనాడు ఎవరో వచ్చాడు చూపించి దేవుడికి ఈ నగను సమర్పించడం అనేది ఈ నగను ఈ రోజుని ఈ ముహూర్తంలో అలంకరిస్తున్నాము అని ఎలా చూపించి ఆ టెంపుల్ హెడ్ టెంపుల్ కమిటీ హెడ్ ధర్మాధికారులు చూపించి తీసుకువెళ్ళి అమ్మవారో లేకుంటే అయ్యవారో ఎవరికి మొత్తానికి ఆ దేవుడు పెట్టి ఫ్లాష్ 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 ఫోటోలో చూపించారు అయితే అందరూ వెళ్ళిపోయారు ప్లస్ వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు ఆ నగించిన ఆయన వెళ్ళలేదు ఆయన ఉన్నాడు టెంపుల్ కొట్టేవాడు ఆయన ముఖంలో చాలా కోపం తాపం ఆయన ముసలాడుతూ ఆయన ఏమన్నారంటే మీరు ప్రశ్నార్థం గురించి పెట్టి నగ గురించి చెప్పారు దేవుడి గురించి చెప్పారు నేను కదా ఇచ్చింది నా పేరు గురించి చెప్పలేదని అప్పుడు ఏం చేశారో చూసినా మళ్ళీ ఇంకో ప్రశ్నార్థం గురించి పిలిచి ఈ నగ మొన్న అనౌన్స్ చేసిన నగ కొత్తది కాదు దీన్ని దేవుడు కాదు ఇంకోసారి కాబట్టి పవిత్రంగా మేము అలంకరిస్తాం దీనిని సమర్పించిన వాళ్ళని మేము పరిచయం చేస్తాం వాళ్ళు ఫలానా ఆయా తమకు దయచేసి వేచి నిలబడ్డండి వేచి నిలబడ్డా కాదు ఈ స్టేజ్ మీద రండి అని వాళ్ళు వస్తే మళ్ళీ ఫ్లాష్ 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 మీ మీకు నేను నాకు భాష సరిపడకపోవచ్చు లేదా వ్యాఖ్యాన కౌశలం తక్కువ ఉండొచ్చు ఆ మీ అండ్ మైండ్ జనుల మనస్సులలో ఎంత లోతుగా బాధపడి ఉంటే ఒకప్పుడు కోటీశ్వరుడు అంబానీస్ బిల్ గేట్స్ మొదలైన వాళ్ళలో మీ మైండ్ తక్కువ ఉందేమో అనిపిస్తుంది దేవుడి పేరు మీద పెట్టుకున్న ఈ మీ మైండ్ ఈజ్ సో డేంజరస్ సో స్ట్రాంగ్ రిచ్ మ్యాన్స్ ఈగో దానికి ఒక ఈగో రిచ్ మ్యాన్స్ ఈగో తర్వాత పవర్ఫుల్ మ్యాన్స్ ఈగో దిస్ రిలీజియస్ ఈగో ఈస్ ద మోస్ట్ డేంజరస్ ఈగో ఆ ఈగో మనకి సమాజంలో చాలా ఎక్కువగా కనుక మేము పండితులమనే అనుకుంటాను మేము గొప్ప వంశంలో చెందిన వాళ్ళమనే అంటారు పెద్ద కులంలో చెందిన వాళ్ళమనే అంటారు మేము దేవుడికి దగ్గర వేదవాళ్ళలో దూరం అని అంటారు ఇవి టోటల్లీ ఫాల్స్ వాటిల్లో ఆయన అయోగ భూషణం లేదు అండ్ అవి కేవలం బంధము ఇది నేను ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను అలా ఇవ్వాల్సి ఉంటుంది ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఆ లెవెల్ అహంకారం ఉందని నా అభిప్రాయం కాదు అహంకారం అనేది ఏదో గొప్ప ప్రతిమాలో ఉంటుంది దాన్ని గుర్తుపడతారు అహంకారం అయితే శంకరుడు దీంతో సరిపెట్టలేదు ఇంకో చోట భాష్యంలో చెప్పారు అహంకారం ద్వీపము అని ఇప్పటిదాకా నేను వర్తించిన అహంకారం డబ్బు రూపము ధనము కులము ద్రవ్యం ద్వీపట్టుకోవచ్చు ఇంతకంటే మౌలికమైన అహంకారం ఒకటి కాదు అదే చెప్తున్నారు అహంకారం అహంకారం నేను అనుకో కార అంటే కారణం కుంభకార 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 వాటి విషయంగా చెప్పి అహంకారణం అంటే అహం అహం అనుకో నేను అనుకో నేను ఉన్నవాడు మామ అంటాను సకల్ప జీవితంలో
అత్యంత మౌలికమైనటువంటి అవకాశం అంటే నేను నేను అనుకో దేన్ని దేహమును పట్టుకొని నేను అవుతాను దేహాన్ని పట్టుకుని నేను అనుకోకూడదు దేహాన్ని పట్టుకుని నేను అనుకోను కొన్ని ఆదాయాంశాలు ఆది అనుకో అని మీరు ఆలోచించండి పుట్టినప్పటి నుంచి ఇంతవరకు మీరు ఎంత వయసు భోజనం చేసుకుంటారు ఎంత బియ్యం భోజనం చేసుకుంటారు అలా ఐడియా ఉంటుంది నాకు చెప్పంటారా 24,000 టన్నుల బియ్యాన్ని మీరు భోజనం చేశారు ఆ 24,000 టన్నుల ఆహారం బియ్యం కదా ఆహారం ఆ ఆహారం అంతా 24,000 టన్నులు ఉండాలి కదా ఒక టన్ను కూడా లేదు 75 కేజీలు ఉంది మరి 24,000 టన్నులు మైనస్ 75 కేజీలు అదంతా ఏమైంది అంటే దీని గురించి మీకు ఏమర్థమైంది మీరు దేన్ని దేహం అంటున్నారో అది ప్రతి క్షణము మారిపోతూ ఉంటుంది అది ఎంతలా మారిపోతుందంటే 24,000 టన్నులు గాయపడిపోయి 70 కేజీలు ఇంకో మహాత్ముడు దృష్టాంతం ఆ దృష్టాంతం ఏంటంటే మీరు ఒక ఎదురో కూర్చుని ఉంటారు మీకు ఎదురో ఏమున్నాయి చుట్టూ ఓడలు ఉన్నాయి ఓడలు మిగతలు ఉన్నాయి పైన కూర్చుంది కూర్చు పెరుగులో ఉంది కింద స్టోన్స్ ఉన్నాయి తర్వాత స్టోన్స్ ఉన్నాయి మీరు ఇలా కూర్చుని ఉంటారు మీకు తెలియకుండానే పోయిటిని తీసేస్తుంది ఓడలు ఎవడో పోయిటిని తీసుకొస్తుంది ఇంకోటిని తీసుకొస్తుంది మీకు తెలియకుండా ఒకరు హాఫ్ ఇంటికి తీసుకొత్త పెట్టుకుంటుంది మీకు తెలియకుండానే మీ కాల కింద ఉండే ఆ పలక శవాదృష్టం పలక తీసేసి కొత్త పెడుతూ ఉంటాయి మీరు 10 ఏళ్ళ తర్వాత చూస్తే 10 ఏళ్ళ క్రితం ఉన్న ఇటక ఏ ఒక్క ఇటక మిగులు ఉంటుంది అన్ని కొత్త పెట్టుకులు వచ్చేస్తాయి 10 ఏళ్ళ క్రితం ఉన్న పెంపు ఏ ఒక్క పెంపు లేదు అన్ని కొత్త పెట్టుకులు వచ్చేస్తాయి మీ కాల కింద ఉన్న ఈ ప్లాంట్స్ కూడా ఏది పాతకు లేదు అన్ని కొత్తలు వచ్చేసాయి కానీ మీరేమనుకుంటారు నేను అదే రూములో నా రూములో నా ఇంట్లో నేను కూర్చుని ఉన్నాను అని మీరు అనుకుంటారు అవునండి అర్థమైన దృష్టాంతం దేహం పట్టింది మీ 10 ఏళ్ల క్రితం ఉన్న ఏ కణము ఈ రోజును ఉండదు ఈ కణములకు మార్కింగ్స్ ఉంటాయి ఆ కణానికి అలా మార్పు పెట్టి వస్తుంది ఆ మార్పు పెడితే ఆ మార్పు చూడగానే ఈ కణము అని తెలుస్తుంది 10 ఏళ్ళ క్రితం కణములన్నింటికి మార్పులు పెట్టి డేట్లు వేస్తే ఈరోజుకి ఆ డేట్లు వేసిన మార్పు పెట్టిన కణము ఏ ఒక్కటి మిగిలి ఉంటుంది అన్ని కొత్త కణాలు మీకు ఆ విషయం తెలియదు మీరు ఏమనుకుంటారు అదే దేహం మిగిలింది అన్నారు ఒక కవి అన్నాడు ఒక ఫిలాసఫర్ అన్నాడు ఒకే నదిలో 2 సార్లు స్నానం చేయకుండా అసంభవం ఎందుకంటే నదిలో ఏర్పడి ఒకసారి తలకాయ నుంచి పైకి వచ్చేప్పటికీ మళ్ళీ 2వసారి మీరు తలకాయ ఉంచేప్పటికీ ఆ నది లేదు అక్కడ ఇంకో నది వచ్చేసింది మీరు అది పేరు పెడతారు గోదావరి అని అదే పేరు మీరు పెట్టారు తప్ప అదే నది లేదు అక్కడ ఇంకో నది వచ్చింది మీకు ఏమనిపిస్తుంది పేరును బట్టి అదే నది మిగిలి ఉన్నది అనిపిస్తుంది యూ డూ నాట్ టేక్ వాక్ ఇన్ ది సేమ్ రివర్ ట్వైస్ దేహం అంటే దేహము పట్టుకుని నేను అన్నరాదు
మాది అని అనుకునే హక్కు లేదు. ఎందుకంటే ఆ చెప్పు మారిపోతూ ఉంటుంది. అది చెప్పులో ఒకరు పొద్దులో పొద్దుగా పోయినా కూడా మనం చెప్పలేదు. వినికిలు అయితే పోతుంది. ఏమీ నా స్వంతం కాదు, మనస్సు కూడా నాది కాదు, అంటే దేహము ఇంద్రియములు మనస్సు ఏమీ లేదు కాదు అన్నప్పుడు నాది అనేది మిగిలి ఉంటుందా? ఏమి కాదు దేహానికి అది కాదు. దేహము కాకుండా కాదు దేహానికి కదా, దేహానికి ఉంటుంది కదండి. కాదు కాదు రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద ఉంటుంది? దేహం పేరు మీద ఉంటుంది, దేహానికి కాదు. కాబట్టి కాదు దేహానిదే కానీ నాది కాదు. కొడుకు ఎవరికి దేహానికి కొడుకు, ఎవరికి భర్త, ఎవరికి భార్య, ఆత్మ దేహం నేను కాదన్నప్పుడు ఈ బాంధవ్యం కూడా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే నేను అనేది లేదో నాదు అనేది ఉంది, అది అహంకారం నుంచి బలము నుంచి బలాన్ని నిలిచిపెట్టి బలం అంటే దృష్టిగా అంటే శరీరం ఆరోగ్యంగా ఉండమని నిలిచిపెట్టమని కాదు. అంటూ కొంత కిటికీ ఉంది, ఆ కిటికీని డిసెంబర్ 14 పరిశీలిస్తాను. నేను రాసుకుంటున్నాను 2022 సెప్టెంబర్ 53 శ్లోకం అహంకారం అయింది బలం చెప్పాలి. రాసి పెట్టుకున్నాను బలం చెప్తాను. ఒకే శ్లోకం అనేసి